ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట దేవుని సన్నిధిలో సమకూడినటువంటి సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, సేవకులకి సేవకురాలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. సనాతన సాంప్రదాయాల మధ్యలో నుంచి, పితృపారంపరైనటువంటి ప్రవర్తనలో నుంచి ప్రభువు నన్ను ఏర్పాటు చేసుకుని ఆయన అనాది ప్రణాళిక చొప్పున ఒక ఉన్నతమైనటువంటి కార్యం ప్రభు తలంచి నా ఎడల నన్ను ఏర్పాటు చేసుకుని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. నా జీవితంలో చిన్ననాటి కాలం నుంచి కూడా ఎన్నో సాంప్రదాయాల మధ్యన ఎదిగినటువంటి వాడను. మా తాతగారి కాలం నుంచి కూడా యేసు ప్రభువుని ఆరాధించేటువంటి వారంటే ఒక చిన్న చూపు, విచిత్రమైనటువంటి స్వభావం, దేవుణ్ణి అంగీకరించేటువంటి మనస్సు ఏమాత్రము కాదు. దేవుణ్ణి ఆరాధించేటువంటి ప్రజలంటేనే ఒక భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగి వారిని కొంచెం దూరంగా ఉంచేటువంటి ఆనాటి కాలాలు అవి. ఏదన్నా సందర్భం నిమిత్తమై దేని కొరకైనా దేవుని ఆరాధించే ప్రజలు ఎవరైనా మా ఇంటికి వస్తే గనక మన ఇంటికి ఎట్లాగైతే మెయిన్ గుమ్మం ఎలా ఉండి అదే విధముగా చుట్టూ ప్రహరీ ఉండి దాని తర్వాత ఇదివరకు పూర్వకాలంలో కొంచెం ఇంటికి దూరంగా కొంచెం స్థలం ఉండి ప్రహరీ ఉండేది. ఆ ప్రహరీ దాకా వచ్చి ఆగిపోవాలి ఎవరైనా సరే. వాళ్ళు ఒకవేళ దేవుణ్ణి ఆరాధించని అంటే క్రైస్తవులు కాకపోతే గనక ఆ ప్రహరీ దాటి లోపలికి రావచ్చు, క్రైస్తవులు అయితే గనక రావటానికి వీలు లేదు. అటువంటి పరిస్థితుల మధ్యన నివసిస్తున్నటువంటి జీవితాలు మావి. ఒకనొక సమయం అందు నాన్నగారు మెడ్రాస్ కేసీపీలో జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు. తెలుగు అనే ఒక భాష ఉందని కూడా నాకు ఆనాటి కాలంలో తెలియదు. చాలా చిన్న వయసు అది, ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ వరకు కూడా మెడ్రాస్ ప్రాంతంలో నేను చదవటం జరిగింది, ఆ ప్రాంతంలో నివసించడం జరిగింది. అయితే ఆ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ఏదైనా ఉందంటే గనక మర్చిపోలేనిది అదే నా జీవితంలో. దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది. తల్లి గర్భమందు పిండాకృతి కాకముందులే ఆయన కనుదృష్టి చూసింది అన్నట్లుగా ఆయన ఏర్పాటు చేసుకుని ఎంపిక చేసుకుని ఆయన ప్రతి ప్రణాళిక కూడా నెరవేర్చగలటువంటి దేవుడు అన్నట్లుగా ఆనాటి కాలంలోనే ప్రభు యొక్క ఉద్దేశం నా పట్ల ఉన్నదేమో నిశ్చయముగా ఆయన ఏర్పాటులో దేవాది దేవుడు ఏర్పాటు చేసుకుని అప్పటి నుంచి కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఆయన కృపా బాహు నన్ను వెన్నంటి తోడై ఉండి నడిపించినటువంటి సందర్భాలు. కానీ మా కుటుంబానికి కానీ నాకు కానీ అవి తెలియదన్నట్లు మేము నివసించేవారము, అది వాస్తవం. ఎందుకంటే దానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు అంటే వ్యతిరేకమైనటువంటి స్వభావం గనక ఆ పరిస్థితులు ఆలోచనలు మా ధరికి రానిచ్చేవారం మేము కాదు. అటువంటి సందర్భాల మధ్యలో జీవించిన మా బ్రతుకు జీవితాల్లో పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నాం. అదిగో ఇక్కడ ఈ చిన్నపిల్లవాడు కూర్చుని ఎలాగైతే కాంగో దగ్గర ఉన్నాడో, ఇంకా చిన్న వయసులో నా జీవితంలో ఆడుకుంటున్నటువంటి సందర్భాల మధ్యలో ఇటువంటి అలమార ఒకటి ఉంటే పైన ఉసిరికాయలు పెట్టారని చెప్పి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పైకెక్కినటువంటి సందర్భం అది. అకస్మాత్తుగా నా కాలు జారటం, ఆ పైన ఉన్నటువంటి ఎక్కినటువంటి ఆ అక్కడి నుంచి దాదాపు కిందకి వేగవంతంగా నేను దిగి వచ్చే లోపే నా ఈ ఈ భాగములో గట్టిగా ఆ ఉన్నటువంటి అలమార ఆ సిమెంట్ది నాకు తగలటం, ఆ వేగవంతముగా నా రెండు పంటికి మధ్యన ఉన్నటువంటి నాలుక పూర్తిగా 90% కూడా అది కట్టయిపోయి ఇక నోటి నుంచి భయంకరమైనటువంటి రక్తం నోటి నుంచి వచ్చేస్తున్నటువంటి పరిస్థితులు అవి. ఆ పరిస్థితుల్లో రక్త మడుగులు ఉన్నటువంటి నన్ను చూసినటువంటి నా స్నేహితులు అందరూ కూడా పరుగు పరుగున మా అమ్మగారి దగ్గరికి వెళ్ళటం, ఇల్లుగల్ల వాండర్ దగ్గరికి వెళ్ళటం ఇట్లాగ జరగటం, గబగబా హఠాత్తుగా వారందరూ కూడా పరుగు పరుగున వచ్చేట్టు చూసే లోపలే నా తల భాగము నా భుజ భాగం ఇదంతా కూడా రక్తముతో తడిసిపోయినటువంటి సందర్భం, విలవిల్లాడుతూ ఆ రక్తపు మడుగుల్లో కొట్టుకున్నటువంటి స్థితి అది. ఆ పరిస్థితులు చూసినటువంటి మా ఇల్లుగల వాండర్ గారు గబుక్కు నన్ను ఎత్తుకున్నారు. మెడ్రాస్ ప్రాంతంలో చాలామంది వారికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే టర్కీ టవల్ వేసుకుంటారు, వారు చాలా వరకు వేసుకుంటారు చాలామంది. ఆ టర్కీ టవల్ నా నోటికి అడ్డు పెట్టి, చాలా పెద్ద టవల్ అది, నోటికి అడ్డు పెట్టి బ్లీడింగ్ అవుతూ ఉండగా నోటికి అడ్డు పెట్టి నన్ను హాస్పిటల్కి తిప్పడం మొదలైంది. నాన్నగారికి అప్పటి కాలంలో సెల్ ఫోన్స్ లేవు గనక అక్కడ ల్యాండ్ లైన్కి ఫోన్ చేసి ఇట్లాగ మీ బాబుకి బాగోలేదు,
ఇలాగా చిన్న యాక్సిడెంట్ అయిందంట హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉన్నారు మిమ్మల్ని ఉన్న పాటను రమ్మని చెప్పారనేసి కౌరు చేయగానే ఇక నాన్నగారు అక్కడి నుంచి ఒక ఆటో తీసుకుని తిరగని హాస్పిటల్ లేదు. ఆ సమయంలో మా ఇల్లుగల వాండర్ గారు మా అమ్మగారు ఇక నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్కి తిరుగుతూ ఉన్నారు. మెడ్రాస్లో ఉన్నటువంటి చాలా వైద్యుల దగ్గరికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ దగ్గరికి ఎంతో వైద్య రంగం అప్పటికే ప్రాముఖ్యత చెందినటువంటి ఆయా ప్రాంతాల్లో నన్ను తిప్పుతున్నటువంటి పరిస్థితులు ఏ వైద్యులు చూసినా చెప్పే మాట ఏంటంటే చిన్న వయసు నాలికి పూర్తిగా 99% కట్టయిపోయింది ఇక అతనికి సర్జరీ చేయటం అనేది చాలా అసాధ్యం ఆ ఉన్న భాగాన్ని తీసేసి కుట్లేసి అతను పంపించేస్తామనేసి చెప్పినప్పుడు ఇక నోటి మాట అతనికి రాదు అని వైద్యులందరూ తేల్చి చెప్పేసినటువంటి సందర్భం సమయం అది. అటువంటి ఆ పరిస్థితుల మధ్యలో నా జీవితము నిజముగా ఏమైపోతుందో అనేది నాకు అర్థం కాని స్థితిగతుల మధ్యన నేను నివసిస్తున్నటువంటి పరిస్థితి అది. నన్ను చూసిన వారందరూ కూడా ఇక మరణమే ఇతనికి కలుగుతుందనేసి చాలామంది అనుకున్నటువంటి సందర్భాలు అవి. నా తల్లి అయితే విలవిలాడుతూ ఏడుస్తూ హాస్పిటల్కి తిరుగుతున్నటువంటి సందర్భాల మధ్యన ఒకే ఒక డాక్టర్ గారు ఉన్నారు మరి వారైతే సర్జరీ చేస్తారేమనేసి ఆ మాట తెలిసి తెలియటంతో నేను పరుగులు పెట్టుకుంటూ హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళంగానే డాక్టర్ గారు 5వ అంతస్తులో ఉన్నారనేసి చెప్పగానే కింద నుంచి మరి వెంటనే డాక్టర్ గారిని సంప్రదించుటకై లిఫ్ట్ స్విచ్ నొక్కగానే కరెంటు పోయింది. జనరేటర్ ఆన్ చేయమని చెప్పగానే డీజిల్ అయిపోయింది జనరేటర్లు ఆన్ అవ్వట్లేదని చెప్పారు. ఇక ఉన్న పాటు నన్ను అలా తీసుకెళ్ళుకుంటూ ఒక్కొక్క అంతస్తు పైకి ఎక్కుతున్నటువంటి సందర్భం ఇప్పటికీ బాగా గమనించండి ప్రియ దేవుని జనాంగమా. మా తల్లి ఇదిగో 2 అంతస్తులు పైకి ఎక్కగానే ఇక విలవిల్లాడుతూ ఏడుస్తూ కాలన్నీ వణికిపోతూ ఇక అపస్మార స్థితిలోకి వెళ్ళిపోతున్నట్టు నన్ను చూసి చాలా వేదన అనుభవించింది. బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఇక మొక్కని సందర్భాలు లేదు ఇక గుర్తు తెచ్చుకునేటువంటి అనేక మంది లేరన్న సంగతిని నేను మీతో చెప్తున్న వాడిని అయ్యున్నాను. ఎందుకని నీ మాట చెప్తున్నానంటే ఒకగానొక కుమారుణ్ణి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరు లేరు. ఒక్కడే గనక ఇక ఒక కుమారుడు కూడా నాకు దక్కడేమో ఒకవేళ నాకు దక్కిన మగవాడైపోతాడేమో మాట్లాడలేడేమో అనేసేసి చాలా వేదనతో అక్కడే కుమిలిపోయి అక్కడ అలాగే పడిపోయినటువంటి సందర్భాలు అవి. నన్ను అలాగే 3వ అంతస్తులు 5వ అంతస్తులు పైకి తీసుకెళ్లిపోయారు. వైద్యులు చూడగానే ఒకే ఒక మాట చెప్పారు కదా సర్జరీ అయితే చేస్తామమ్మా కానీ ఇతనికి 90% నోటి మాట మటుకి రాదు అనేసి వైద్యులు తేల్చి చెప్పేశాడు. ఏమైనా పర్వాలేదండి ముందర సర్జరీ చేయండి అనేసి చెప్పంగానే వెంటనే ఆ పేపర్ని ప్రిపేర్ చేశారు సిగ్నేచర్స్ చేయించుకున్నారు అంతా అయిపోయింది ఇక నన్ను తీసుకెళ్ళి సర్జరీ థియేటర్లో లోపలికి తీసుకెళ్లారు. గమనించండి ప్రియ దేవుని జనాంగమా దేవుని యొక్క ప్రణాళిక నిశ్చయముగా ఉంటుందా? నిశ్చయముగా దేవుడు ప్రతి ఒక్కరి పక్షం యొక్క ప్రణాళిక కలిగినటువంటి వారై ఉన్నారా? ఆయన్ను ద్వేషించే ప్రజలను సైతము కూడా ఆయన ప్రేమిస్తాడా? నిజముగా ఈ భూమి అంతటి కూడా సర్వశక్తి కలిగినటువంటి దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయనే నిజరక్షకుడు ఆయన కాక పరమవైద్యుడు మరొకరు ఎవరు లేరని ఆనాటి కాలంలో మా జీవితాల్లో మేము గ్రహించలేకపోయినా ఈ భూమి మీద అనేక మంది ప్రజలు దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి రోజులు నిశ్చయముగా దేవుని యొక్క కనుదృష్టి నన్ను చూసినటువంటి సందర్భం అది. నా జీవితంలో ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యం చేయటకై దేవుడు తలంచినటువంటి రోజు అది. ఆ సమయంలో వైద్యులకి జ్ఞానము దయచేసి ఉన్న నాలికను అట్లాగే కట్ అయిపోయినటువంటి దాన్ని సర్జరీ చేసి కుట్లు వేసి నన్ను అలాగే కొంతకాలం హాస్పిటల్లో ఉంచి తర్వాత ఇంటికి పంపించడం జరిగింది. ఏ సమయంలో అయితే ఇంటికి పంపించారో వైద్యులైతే ఒకటే చెప్పారు ఇక నోటి మాట రాదమ్మా కొన్ని ఆ ట్యాబ్లెట్స్ సంబంధించిన వాటిని వాడండి కొంచెం ఆ గాయం అంతా తగ్గిపోతుంది నిదానంగా మరి ఆహారం విషయంలో కొంచెం కేర్ తీసుకుని ఆహారం అంతా కూడా లిక్విడ్గా లోపలికి పంపించాలి తప్ప నోటికి ఏ విధమైనటువంటి కారం ఇటువంటి తగలకూడదు చాలా జాగ్రత్త వహించండి చిన్నపిల్లవాడు ఊహ తెలియనటువంటి వాడు గనక చాలా జాగ్రత్త వహించాలనేసి చెప్పిన మాటలు అవి. అయితే ఒక మాట చెప్పిన ప్రదేవుని ప్రజలారా ఆశ్చర్యమైన రీతిగా నెల రోజులు తిరక్కుమందులే ప్రభు నా నోటి మాటను దయచేశాడు. హల్లెలూయా హల్లెలూయా ఆయన సజీవుడని ఉన్నవాడని ఆశ్చర్యకరమైనటువంటి కార్యలు జరిగించగలిగినటువంటి వాడని ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని సమస్తము సాధ్యపరచగలటువంటి పరమ వైద్యుడి దేవాది దేవుడు వైద్య శాస్త్రానికి అందినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ప్రభు నా పక్షమే నాడు చేసిన వాడైన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా సమస్త మహిమ యేసయ్యకు కలుగునుగాక.
కానీ నోటి మాట వచ్చింది, జీవితం కొనసాగుతుంది. అయినా మా జీవితం, మా కుటుంబం అంతా కూడా ఇంకా వ్యర్థమైనటువంటి ప్రవర్తనలోనే, సనాతన సాంప్రదాయాల మధ్యలోనే జీవిస్తున్నటువంటి వారుగా మేము కొనసాగిపోయినటువంటి వారం అయి ఉన్నాం. రానే వచ్చింది అవనకాల జీవితం. ఇక ఒక మాటలో చెప్పాలంటే గనక మనసు ఆగదు, ఆలోచనలు ఆగదు, కాలు అసలే నిలవదు. ఎందుకంటే ఎంతమంది చెప్పినా, ఎంతమంది తల్లిదండ్రులు పెద్దలు చెప్పినా సరే, యవ్వనకాల జీవితం ఎలా ఉంటుందంటే పరుగులు పెట్టాలి. నాకు తెలిసిన మాటలో నేను చెప్తాను కదా, యవ్వనకాలం అంటే వయసు ఉందని, ఆలోచన ఉందని, అవగాహన ఉందని, ఎంతో కొంత తల్లిదండ్రులు సంపాదించి పెట్టారనేసి ఈరోజున విచ్చలవిడిగా తిరిగేటువంటి పరిస్థితులు. నేను కూడా అలాగే తిరిగిన వాడిని, నేను కూడా అలా జీవించినటువంటి వాడిని. నా జీవితంలో కన్ను మిన్ను కానకటువంటి పరిస్థితుల్లో తిరిగినటువంటి రోజులు అవి. యవ్వనకాలం అంటే నిజంగా అన్ని చోట్లకి తిరగాలి, నోటికొచ్చినట్టు మాట్లాడాలి, అనేక మంది పెద్దలను దూషణకరంగా మాట్లాడాలి, అనేకమైన రీతులుగా వ్యర్థమైనటువంటి ప్రవర్తనలో జీవించి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి కాలు చేతులు ఇరగొట్టుకోవాలి, లేదంటే అడ్డమైన రోగాలని తెచ్చి ఒంటికి తెచ్చి పెట్టుకోవాలి, ఆ తర్వాత మంచాన పడి చాకరీ చేయించుకోవాలి. ఇది యవ్వనకాల జీవితం కాదంటారా? ఈరోజున భయంకరమైనటువంటి పరిస్థితులు యవ్వనకాలం జీవితం జీవిస్తున్నటువంటి రోజులు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే నా జీవితం కూడా అక్కడి నుంచి వచ్చిందేగా, నేను కూడా అలా ప్రవర్తించిన వాడినేగా. అన్ని విషయాల్లోనూ కూడా మంచివాడిని అని అనుకుంటూ చెడు నాలో నిండిపోయినటువంటి సందర్భాలు అవి. ఇక నాలో ఏ ద్వేషం మొదలైందంటే యేసు ప్రభు వారంటే భయంకరమైనటువంటి ద్వేషం నా జీవితంలో మిగిలింది. యేసు ప్రభు వారంటేనే నా జీవితంలో ఎట్లాగా ఆ మనసు ఆలోచన వచ్చిందంటే, యేసు ప్రభుని ఆరాధించేటువంటి ప్రజలైనా, యేసు ప్రభుని సేవించేటువంటి ప్రజలైనా సరే, లేదు యేసు ప్రభుని ప్రకటించేవారంటే ఒళ్ళు మండిపోతూ ఉండేది. ఎప్పుడైనా నాకు యేసైన గురించి ఎవరైనా చెప్తే గనక, ఇక యేసు ప్రభుకి మీకు పని పాట ఏం లేదా, కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు, మీ జీవితాలు మీ బ్రతుకులు ఇంతే అనేసి హేళనకరంగా మాట్లాడుతూ ఒక మాట నా నోటికి వచ్చినట్టు ఎప్పుడు అంటూ ఉండేవాడిని. వీళ్ళ బ్రతుకు జీవితాల్లో తిన్నది అడగక బాగా తినేసి వచ్చి ఇక అడిగేదాకా అరుచుకుంటూ కూర్చుంటారు. వీళ్ళ బతుకులు ఇంతే అనేసేసి చాలా భయంకరంగా తిడుతూ ఉండేటువంటి వాడిని. ఎందుకంటే ధనం ఉందని, వెనకాల 10 మంది ఉన్నారనేసి అన్ని సమస్తము సమకూర్చబడి ఉన్నటువంటి భయంకరమైనటువంటి గర్వంతో జీవించినటువంటి జీవితాలు అవి. అటువంటి పరిస్థితుల మధ్యన కాలగమనమున అనేక మంది జీవితాలు కూడా మార్పు చెందుతాయి అన్నట్లుగా నా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగినాయి. నాన్నగారు మెడ్రాస్ ప్రాంతం నుంచి వైజాగ్ రావటం, వైజాగ్లో ఆర్కే బీచ్లో ఒక ఐస్ క్రీమ్ పార్లర్ నాన్నగారు ఫ్రెండ్స్ కొంతమంది కలిసి పెట్టడం, అలాగే నాన్నగారు ఆ పరిస్థితుల నుంచి, నాన్నగారు మంచితనం వల్ల అక్కడ నాన్నగారిని సైడ్ చేసి వాళ్ళందరూ కూడా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటం, అలాగే గుడివాడ ప్రాంతం రావటం, ఒక 2 కోట్లలో నాన్నగారి ఫ్రెండ్ వేరే ఆయన కలిసి చేయటం, ఇట్లాగ అనేకమైనటువంటి పరిస్థితులు నా జీవితంలో జరుగుకుంటూ వచ్చినాయి. అలాగే ఉయ్యూరు ప్రాంతానికి వచ్చాం, ఆ తర్వాత విజయవాడ ప్రాంతానికి వచ్చాం. విజయవాడ ప్రాంతానికి వచ్చిన తర్వాత ప్రభువు నన్ను దర్శించడం మొదలుపెట్టాడు. అనేక మంది ప్రజల ద్వారా ఆయన మాటలు నా దరికి చేరటం, దేవుని యొక్క ఆయన ప్రణాళిక నెరవేర్చబడే నిమిత్తమై, నన్ను ఏర్పాటు చేసుకునే నిమిత్తమై ఎన్నో మార్గాల గుండా అనేక మంది ప్రజలు దేవుడు పంపించి నాతో మాట్లాడటం జరిగింది. కానీ ఏనాడు ఆ మాట వినేవాడిని కాదు. శనివారం రాగానే ఈ మాట చెప్పగా నేను అనుకునేవాడిని, బయలుదేరారు ఆయన, వచ్చారు నా దగ్గరికి, సువార్త అంటూ ఏదో ఒకటి తీసుకొచ్చి మోసుకొస్తూ ఉంటారు, ఆ చనిపోయిన దేవుణ్ణి ప్రకటిస్తారు, వీళ్ళకి పని పాట ఏమీ లేదనేసి హేళనకరంగా దూషణకరంగా మాట్లాడుతూ ఉండేవాడిని. ఒక పక్కన ఈ రీతిగా మాట్లాడేవాడిని, ఒక పక్కన భయంకరమైన ద్వేషం నాలో ఉండేది. ఆ ద్వేషం ఏంటో తెలుసా అండి? యేసు ప్రభువుని ఆరాధించే బిడ్డలన్నా, యేసు ప్రభువుని సేవించేవారన్నా, లేదంటే గనక దేవుడన్నా సరే భయంకరమైనటువంటి కోపం ఉండేది. ఆయన సంగతి ఏంటో తెలుసాలి, బాగా గుర్తుపెట్టుకోండి. యవ్వనకాల జీవితం కదా ఎలా ఉండేదంటే ఇలాగే ఏలు చూపించి అనేవాడిని కదా. ఏనాటికైనా సరే ఇదిగో క్రైస్తవులను, ఆ క్రీస్తును కూడా ఆయన అంత్యంతో తేల్చాలనేసి భయంకరంగా తిరిగాడేటువంటి పరిస్థితి. రానే వచ్చింది 2000 సంవత్సరం. నా జీవితంలో మర్చిపోలేని రోజు అది. 2000 సంవత్సరము ఒక ఆదివారము ప్రభు సన్నిధికి నేను అడుగు పెట్టడం జరిగింది. దేనికి అడుగు పెట్టాను తెలుసా? సమస్యల కోసము, బాధల కోసము, కష్టాల పరిస్థితులు నిట్టూరుపులు విడుస్తున్నామనేసి ఏదో దేవుడు కనికరించి కటాక్షించి కృప చూపిస్తాడని దేవుని మందిరానికి అడుగు పెట్టలేదు. లేదంటే ఆయన గురించి ఏంటో తెలుసుకుని ఆయన ఆరాధిద్దాం, ఆయన సేవిద్దాం, ఆయన గణపరుద్దాం అని దేవుని మందిరంలో అడుగు పెట్టలేదు. యేసు ప్రభు అన్ని ప్రకటిస్తున్నటువంటి ప్రజల సంగతి యేసు ప్రభు సంగతి.
వీళ్ళిద్దర సంగతి ఏంటో తేల్చాలనేసి దేవుని మందిరంలో అత్యధికమైనటువంటి రోషముతో కోపముతో వాళ్ళ సంగతి ఏంటో తేల్చాలనేసి దేవుని మందిరంలో అడుగుపెట్టినటువంటి మనిషిని ఏ రోజైతే దేవుని మందిరంలో అడుగుపెట్టానో దైవ సేవకునిలోంచి పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యమైన రీతిగా ఆయన వాక్కును నా హృదయమును బద్దలు చేసింది. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య సంగతి యేసయ్య అంతేంటో తెలుద్దాం, ఈ ప్రజల సంగతి ఏంటో అంతేంటో తెలుద్దామన్న వెళ్ళిన నా జీవిత పక్షమై ఆనాడు దేవుడు నా కనువిప్పును దయచేశాడు. హల్లెలూయా. నా మనోనేత్రాలు తెరిపించాడు. హల్లెలూయా. నేను చేస్తున్న పాపమని నేను చేస్తున్న క్రియలన్నీ కూడా వ్యర్థమని నా జీవితం అంతా వ్యర్థమైనటువంటి పరిస్థితుల్లోనే జీవించిందని ప్రభు తేట తెల్లగా నాకు తెలియపరిచినటువంటి వాడై ఉన్నాడు. ఆనాడే నా జీవితంలో ఒకే ఒక తీర్మానం తీసుకున్నాను కదా, ఆ తీర్మానం ఏంటో తెలుసా అండి, ఇక మీదట ఎన్నడు కూడా ఈ సర్వశక్తి గల దేవుని నేను విడిచిపెట్టకూడదు. హల్లెలూయా హల్లెలూయా. నా జీవిత కాలం అంతా ఇని నేను వెంబడించాలనేటువంటి ఒక తీర్మానం తీసుకున్నాను. దేవుని ప్రజలారా ఒక చక్కటి మాట చెప్తాను, ఆలకించండి. ఈ రోజున నేను చాలా గర్వంగా చెప్తాను, లేదంటే సవాలు విసురుతున్నటువంటి వాడిని ఉన్నాను. మీ జీవితంలో ఎంతమంది దేవుని మందిరానికి ఆరాధనకి ఎన్నాళ్ళు మానేసి ఉంటారో తెలియదు, కానీ ఈ రోజుల్లో అది చాలా అలవాటైపోయినటువంటి పరిస్థితులు. 2000 సంవత్సరం నుంచి ప్రభువుని వెంబడిస్తున్న నా జీవితంలో రెండే రెండు వారాలు దేవుని మందిరానికి నేను వెళ్లకుండా ఆగింది. అది కూడా ఏంటంటే ఒళ్ళంత భయంకరమైనటువంటి ఇన్ఫెక్షన్ వచ్చింది. వేడి చేత నన్ను నేనే నా ముఖాన్ని అర్థంలో చూసుకునేటువంటి పరిస్థితి నాకు కలిగినప్పుడు 2 వారాలు దేవుని మందిరానికి వెళ్ళలేదు. దేవుని మందిరానికి వెళ్ళలేదని ఆయన స్వరం మందిరం నుంచి వినబడుతుంటే, మైకుల ద్వారా వినబడుతుంటే ఆ స్వరం విని సంతోషించేవాడని అటువంటి పరిస్థితుల్లో జీవించాను. ఈనాడు ఎంతమంది దేవుని మందిరానికి మానేస్తున్నారు, చాలా ఈజీగా చాలా అలవాటుగా మానేస్తున్న వారై ఉన్నారు. కానీ ఈరోజు ఉన్న సేవకుల బాధ అదే కదా, వేదన అదే కదా. నిజంగా అనేక మంది ప్రజల కొరకై, దేశం కొరకై, నాయకుల కొరకై, పట్టణాల కొరకై, అనేకమైన జిల్లాల కొరకై, ప్రతి ప్రాంతము కొరకై, నశించిపోతున్న ప్రతి మానవ జీవితాల కొరకై అనేక మంది సేవకులు ఈ రోజున మోకరించి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్న వారై ఉన్నారు. ఈ రోజున పిసిపి పరిషత్ కూడా వేకోజాన 4 గంటలు మొదలుకొని 6 గంటల వరకు ఆయా ప్రాంతమటువంటి సేవకులు విజయవాడ, వైజాగ్, ప్రకాశం జిల్లా, అదేవిధముగా తెంపల్లి, నెమలి ప్రాంతము, ఇట్లాగా కైకులూరు, గుడివాడ, అనేకమైన ప్రాంతాలు నిజముగా దేవుని కొరకై భారము కలిగి అనేక మంది సేవకులు ప్రతిరోజు ఉదయము 4 నుంచి 6 గంటల వరకు కూడా ఎలుగెత్తి ప్రార్థన చేస్తామంటే దానికి కారణం ఏంటో తెలుసా, దేవుడు మాకు నేర్పించినటువంటి ఒక గొప్ప ప్రార్థన జీవితం. హల్లెలూయా. దేవుడు మా హృదయంలో ఉంచినటువంటి భారం. హల్లెలూయా. నశించిపోతున్న ప్రజల కొరకై, నాయకుల కొరకై, అధికారుల కొరకై, ప్రాంతం కొరకై, పట్టణాల కొరకై, పల్లెల కొరకై, ట్రైబల్ ఏరియాల కొరకై, అనేకమైన చోట్ల మనిషి కూడా సంచరించని ప్రతి చోట కూడా దేవుని యొక్క వాక్కు ప్రకటించబడాలని సేవకులందరూ కూడా కలిసికట్టుగా ప్రార్థన చేస్తున్న వారమై ఉన్నాం. ఈ రోజున దేవాది దేవుడు ఆనాటి నా బ్రతుకు జీవితాన్ని ఆ రీతిగా అలాగ మార్చుకుంటూ వచ్చి విశ్వాస జీవితములో దేవుని సన్నిధులు దేవుని మందిరాన్ని ఎన్నడూ విడవక సేవకులకి నమ్మకముగా ఉంటూ ప్రతి పరిచయలో కూడా నమ్మకస్తుడనై దేవునికి కనబడాలని ప్రతి పని కూడా చేసుకుంటూ వస్తూ దేవుని సన్నిధిలో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి మేలుకరమైనటువంటి కార్యాలు ఎన్నో పొందుకున్నాను. నా ఆత్మీయ జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు, బాధలు, శ్రమలు, పోరాటాలు ఎన్నో వచ్చినాయి. అనేకమైనటువంటి పరిస్థితులు ఎదురైనవి. దేవుడు సేవ కొరకై పిలిచి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో కూడా ఎన్నో ఒడిదుడుకులు నానటువంటి వారు, లేదంటే అనేక మంది నా మీద వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఎన్నో కలిగినా సరే వాటన్నిటిలో నుంచి కూడా ప్రభు నాకు సహాయకుడై నా పక్షమై నిలబడి దేవుడు గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. ఏమీరాని నా జీవిత పక్షమై అనేకమైనటువంటి ఆలోచనలు ప్రభువే ఇచ్చి నడిపించిన వారై ఉన్నారు. నా జీవితంలో అనేకమైనటువంటి విషయాలు కూడా ఇటువంటి దైవజనులు మరి హన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మరి ఎజ్రా పాస్టర్ గారు కూడా బాగా తెలుసు. ఎందుకనంటే నా బైబిల్ కాలేజీ మరి లెక్చరర్గా వారు థియాలజీ లెక్చరర్గా ఉండటం చాలా సంతోషకరం. నిజముగా దేవుడు ఎంతో ప్రేమిస్తాడు. ప్రతి మానవుని పక్షమై గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉంటాడు. నా జీవితంలో నిజముగా మా మావయ్య గారు ఒక పక్కన నాకు సువార్త చెబుతూ నన్ను దేవుని మందిరానికి నడిపించుటకి అనేక మంది ప్రజలు నా ఎదుకొద్దు దేవుని మాటలు ప్రకటించడం, ఆ రీతిగా దేవుని సన్నిధులు సంఘములు ఎదగటం అనేకమైన రీతులుగా నా జీవితం కొనసాగుతూ వచ్చింది. దేవుడు పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నేనైతే నా జీవితంలో ఒకటే అనుకున్నాను కదా, విశ్వాసిక జీవితాన్ని కానీ
సేవకుని మట్టికి అవును ప్రభు అనేసి తిరుగాడుతున్నటువంటి సందర్భాలు. ఈ సంగతి ఏంటో నేను చూస్తానని ప్రభు నిజంగా ఆ పరిస్థితుల్లో నుంచి ఈ పరిస్థితి వరకు దేవుడు లాక్కుండు వచ్చాడు. హల్లెలూయా. ఘనమైనటువంటి కార్యాలు ప్రభు చేయగలిగినటువంటి వాడు ఉన్నాడు. ఈ రోజున మా హృదయంలో ఒక భారం దేవుడు ఇచ్చాడు, సంఘము కొరకై ప్రజల కొరకై అనేకమైనటువంటి కార్యాలు ప్రభు నామం పేట జరిగించినట్లుగా, ఆయన నామానికి మహిమ కలిగినట్లుగా, మనుషులకు కాదు, మనుషులు ఎదుట కాదు, మనుషులు మెచ్చి లేదంటే మనుషులు నచ్చే విధంగా నడుచుకోవటం కాదు, కానీ సర్వశక్తిగల దేవునికి నచ్చి మెచ్చే విధముగా ఆయన కలిసైగిల మధ్యన ఆయన హృదయానుసారంగా జీవించగలిగితే గనక ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ప్రభు చేయగలిగినటువంటి దేవుడని నా పక్షమే దేవుడు రుజువు చేసినటువంటి వాడై ఉన్నాడు. ఏమీ దాని నా జీవిత పక్షమే దేవుడు ఎన్నో నేర్పించాడు. దేవుడు చక్కటి పరిచయం, జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ అని దేవుడు చక్కటి పరిచయం ఆరంభించాడు. ఈ రీతిగా సేవకులందరూ సమకూడి ప్రార్థన చేయటకై ఉదయకాలం పిసిపి కాన్ఫరెన్స్ మరి ప్రేమి దేవుడు ఆరంభించినటువంటి వాడు, పాస్టర్స్ కాన్ఫరెన్స్ ప్రేమ ఆరంభించాడు. అదేవిధముగా దేవాది దేవుని మహాకృప ద్వారా సేవకుల సదస్సు రీతిగా జరుగుతుంది. అనేక మంది అభిషిక్తులటువంటి సేవకులు మరి వర్తమానాలు అందించుటకై వారి జీవితంలో దేవుడు చేసిన మేలు సాక్ష్యంగా పంచుకున్నటకై దేవుడు ఒక చక్కటి అవకాశం దేవుడు సహాయం దయచేసిన వారు ఉన్నారు. ఇదేదో మనుషుల మెప్పు కోసము కాదు, మనుషుని యొక్క ఘనత కోసము కాదు, కానీ సర్వశక్తిగల దేవుని నామము మహిమపరచబడునుగాక, సర్వశక్తిగల దేవుని నామం మహిమపరచబడునుగాక. నిజంగా పిలిచబడిన ప్రతి సేవకులు కూడా ఎంతో భారము కలిగి బాధ్యత కలిగి ఇది దేవుని కొరకై మేము చేస్తున్నామని గొప్ప ఉద్దేశము కలిగి కొనసాగటం అనేది నిజంగా ఎంతో సంతోషకరం. ప్రతి సేవకులు కూడా, ప్రతి ఒక్కరు కూడా నిజముగా అందరము కూడా కలిసి కట్టుగా చేయటం అనేది ఎంతో సంతోషకరం. ఈ రోజున దైవజనులు మరి ఫ్రాన్సిస్ గారు కూడా ఇక్కడ ఉండటం ఎంతో సంతోషకరం, వారి కుటుంబం అంతా కూడా ఇక్కడ రావటం ఎంతో సంతోషకరం. దేవాది దేవుని యొక్క మహాకృప, దైవ సేవకులు సాక్షి ఉన్నప్పుడు కూడా నా కళ్ళ వెంబడి నీరు ఆగలేదు, నా హృదయం బద్దలైపోయినట్లుగా నాకు అనిపించింది. నిజముగా దేవుడు నా జీవితంలో నీ గొప్ప కళ చేశాడు నేను అనుకున్నాను, కానీ అనేక మంది సేవకుల పక్షమై అనేక మంది జీవితాల పక్షమై ఎన్నో గొప్ప కళలు ప్రభు చేశాడని మరణ పడకల వేదనలో నుంచి కూడా దేవుడు వాటిని వైదొలిగించి ఆశ్చర్యమైన రీతిగా. నిజంగా ఒకే ఒక మాట, వైద్య శాస్త్రానికి ఇది అందదు, వైద్యులకి అందదు, లోకములటువంటి ప్రజలకి ఇది అందదు, కానీ దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఒక్కొక్కరి పక్షమై జరిగించగలిగినటువంటి వారై ఉన్నారు. ఇక్కడ ఏ సేవకులు నిలబెట్టి మాట్లాడినా సరే ఒక్క గొప్ప గొప్ప సాక్ష్యాలు, గొప్ప గొప్ప జీవితాలు, వారి పట్ల దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నో ఇక్కడ కోకొల్లలుగా సేవకులందరూ కూడా చెప్తారు. నిజంగా దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రీతిగా దేవాది దేవుడు నా పక్షం ఎన్నో కార్యం చేసిన వారై ఉన్నారు. నా కొరకు ప్రార్థన చేయండి, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మా కుటుంబంలో అనేక మంది ఇంకా ప్రభువుని ఎరగని ప్రజలున్నారు. వారు కూడా దేవుని సన్నిధిలో వారు దేవుని అంగీకరించున్నట్లుగా, ప్రభు వారిని దర్శించున్నట్లుగా, ఆశ్చర్యమేటువంటి కార్యం జరిగించున్నట్లుగా దేవుడే సహాయకుడైంది. ప్రతి కార్యము కూడా జరిగించాలని, దేవుని చిత్తమే జరగాలనేసి ఈ గొప్ప మరి దేవుడు చేస్తున్న మేలు సాక్ష్యాన్ని ఎదుటి పంచుకునేటకే దేవుడు కృప చూపించిన వారై ఉన్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ సర్వశక్తిగల దేవుని నామానికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక, యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయాన్ని మరి సేవకులకు అప్పచెప్తున్నాను.